హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న ఏకైక బ్రహ్మదేవుని ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఆ ఆలయంలోకి పురుషులకు అనుమతి లేదట. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ వద్ద ఉన్న హిందూ దేవాలయాలలో ఈ బ్రహ్మదేవాలయం చాలా విశిష్టమైనది. ఇది పుష్కర్ సరస్సు ఒడ్డున 4 ముఖాల బ్రహ్మరూపంతో ఉంటుంది. ప్రపంచంలోని అతి కొద్ది బ్రహ్మదేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భం పుష్కర్ సరస్సులో స్నానం చేసి ఈ బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. పద్మపురాణం ప్రకారం వజ్రనప అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తూ ఉండేవాడట. దీన్ని చూసిన బ్రహ్మదేవుడు వెంటనే తన ఆయుధమైన తామర పువ్వుతో రాక్షసుణ్ణి సంహరించాడు. ఈ ప్రక్రియలో తామర రేకులు 3 ప్రదేశాలలో పడటం వలన అక్కడ 3 సరస్సులు ఏర్పడ్డాయి. అవి పుష్కర్ సరస్సు, మధ్య పుష్కర్, నిష్ట పుష్కర్ అని 3 ఏర్పడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రధాన పుష్కర్ సరస్సు వద్ద యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ యజ్ఞాన్ని రాక్షసులు దాడికి గురి కాకుండా శాంతియుతంగా తన యజ్ఞాన్ని నిర్వహించడానికి అతను పుష్కర్ చుట్టూ కొండలను సృష్టించాడు. దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి. అంతేకాకుండా ఈ యజ్ఞ నిర్వహణను రక్షించడానికి దేవతలను అక్కడ కాపలాగా నియమించాడు. అయితే యజ్ఞం చేస్తున్నప్పుడు అతని భార్య సావిత్రి తన సహచర దేవతలైన లక్ష్మి, పార్వతి, ఇంద్రాణిలను పిలవటానికి వెళ్తే యజ్ఞంలో ముఖ్యమైన భాగాన్ని నిర్వహించడానికి ఆమె లేకపోవడం వలన ఓపిక లేక బ్రహ్మదేవుడు అక్కడే ఉన్న గుజర్ వంశానికి చెందిన గాయత్రిని వివాహం చేసుకుంటాడు. గాయత్రి బ్రహ్మదేవుని పక్కన కూర్చుని ఆమె తలపై అమృత కుండను పట్టుకొని ఆహుతి ఇచ్చి యజ్ఞం పూర్తి చేస్తుంది. చివరకు సావిత్రి వేదిక వద్దకు వచ్చినప్పుడు గాయత్రి బ్రహ్మదేవుని పక్కనే కూర్చోవడం వలన కలత చెంది బ్రహ్మదేవుడు ఎక్కడా పూజింపబడడు అని సావిత్రిదేవి శపిస్తుంది. ఆ తర్వాత సావిత్రి రత్నగిరి కొండపైకి వెళ్లి జర్నగా పిలువబడే ఒక నీటి బుగ్గగా ఉద్భవిస్తుంది. అలా ఈ ఆలయానికి పెళ్లైన పురుషులు వెళ్లి సందర్శిస్తే వాళ్ల వివాహ బంధానికి కలహం ఏర్పడుతుంది అని అక్కడి వారి బలమైన నమ్మకం. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.